ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మరియు మీకందరికీ నేను ఈ విషయాన్ని తెలుపటంలో నాకు చాలా ఆనందము, మరి చాలా సంతోషము కలుగుతున్నది. ఈరోజు నా యొక్క పుట్టినదినము, జన్మదినము. దేవుడు నన్ను 62 సంవత్సరాలు కాసి కాపాడి మంచి ఆరోగ్యంనిచ్చి కృపనిచ్చి నన్ను ఈ విధంగా దీర్ఘాయుష్మంతునిగా చేసి నడిపిస్తున్న కృపను బట్టి నేను ముందుగా తండ్రి అయిన దేవునికి మరియు పరిశుద్ధాత్మ మరియు ప్రభు అయిన యేసయ్యకు నేను కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు సమర్పిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఈరోజు నేను 63వ సంవత్సరంలో ప్రవేశింపబోతున్నాను. కనుక ఈ యొక్క సంతోషాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకై నేను దేవునికి మరియు మీకందరికీ నేను కృతజ్ఞతాస్తుతులు, వందనాలు సమర్పిస్తున్నాను. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డారా, నేను అధికముగా నేను సంతోషించి ఆనందించిన ఆ కృప ఏమిటంటే మీరందరూ నా కొరకు ప్రార్థన చేస్తున్నారు. నాకు తెలుసు మీ అందరి ప్రార్థనల వల్లనే ఈరోజు నేను మరి ఈ విధంగా 62 సంవత్సరాల నా యొక్క జీవిత ప్రయాణాన్ని పూర్తి చేసుకొని మరి ఇప్పుడు 63వ సంవత్సరంలో నేను ప్రవేశించబోతున్నాను. కనుక దేవుని బిడ్డలారా, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు. నాకు తెలుసు నా బిడ్డలు, సంఘ బిడ్డలందరూ, మరి మీరందరూ, మరి నన్ను ఎరిగిన వారందరూ, మీరు మరి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, అక్కళ్ళు అందరూ, సంఘ బిడ్డలందరూ కూడా మీరు నా కొరకు ప్రతి దినము చేస్తున్నటువంటి ప్రార్థనల ఫలితమేనని నేను నమ్మి మీకందరికీ వందనాలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డారా, మరి మీకందరికీ నా యొక్క మరి శుభములు తెలుపుతున్నాను, మీకందరికీ వందనాలు చెప్తున్నాను. రండి, మనం ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈరోజు మన ధ్యాన భాగాన్ని, ధ్యాన వాక్యాన్ని మనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము మరి 20వ వచనములో నుండి మనము కొన్ని విషయాలు దేవుని నుండి మనము నేర్చుకుందాం. దేవుని బిడ్డారా, మనము దేవునితో నడిచి దేవునితో ప్రయాణం చేస్తున్న సమయాలలో మనము ఏ విధంగా దీర్ఘాయుష్ను పొందుకోగలుగుతాము అనేటువంటి విషయాన్ని నేను దేవుని దగ్గర నేర్చుకున్నాను. అదే విషయాన్ని నేను మీకు కూడా మరి చెప్పాలని నేను ఉద్దేశించి ఉన్నాను. మరి మీకు కూడా దీర్ఘాయువు కలగాలి, మీరు కూడా దేవుని అందు గొప్పవాళ్ళు కావాలి, మరి దీర్ఘాయువు కలిగి జీవించాలని నా యొక్క మరి సంతోషము, నా యొక్క మరి ఆనందం ఏమిటంటే మీరు కూడా ఈ ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, మీరు కూడా అలాగే దీవించబడాలని ఈ వాక్యాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, మన ధ్యాన భాగంలో మనం ఇప్పుడు చూస్తున్నది ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము మరి 20వ వచనాన్ని మనం ఒకవేళ ధ్యానం చేస్తే ఇక్కడ దేవుడు చక్కని మాటలను, మంచి మాటలను మనకిక్కడ పొందుపరిచి ఉంచినాడు. వాటి మీద మనము నిజంగా ధ్యానం ఉంచి ఆ వాక్యాన్ని మన జీవితానికి మనము అవలంబించుకుంటే, ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకారం మనం జీవిస్తే నిజంగా మనము దీర్ఘాయుష్మంతులముగా ఉండగలుగుతామనే విషయాన్ని నేను నమ్మినాను. మీరు కూడా విని దాన్ని నమ్మి తప్పకుండా మీరు కూడా దీర్ఘాయుష్మంతులు కావాలని నేను ఇష్టపడి మరి ప్రార్థనపూర్వకంగా ఈ మాటలు మరి మీ ముందుకు తీసుకొస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వాక్యం ద్వారా. రండి మనం చదువుకుందాం దేవుని వాక్యంలో. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆయన ప్రయాణము చేసిన దేశంలో మీరు నివసించున్నట్లు యెహోవాయే మీ ప్రాణమునకు దీర్ఘాయుస్సును మూలమైయున్నాడు. కాబట్టి నీవు నీ సంతానమును బ్రతుకుని ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు
జీవమును కోరు కొనుడి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన ఈ యొక్క వాక్య భాగంలో నేను గమనించినటువంటి విషయం ఏమిటంటే, మూడు విషయాలు నేను ఈ యొక్క 20వ వచనములో మరి దేవుని సన్నిధిలో ధ్యానం చేసినాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 20వ వాక్యములో ఒకే వాక్యంలో మూడు విషయాలను మనము జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఈ మూడు విషయాలు ఏమిటంటే, దేవుని బిడ్డలారా, మనము మన పితరుడైనటువంటి అబ్రహాము ఇస్సాకు ఆయన ప్రయాణం చేసిన దేశములో నీవు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు దీర్ఘాయుష్యును మూలమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట, ఇక్కడ మూడు మాటలున్నాయి. మొదటి మాట ఏమిటంటే, మన ప్రాణమునకు దీర్ఘాయుష్యును కలగజేయువాడు యెహోవాయే అని మొట్టమొదటి మాట, నంబర్ వన్. ఆ తరువాత రెండవ మాట, యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని. రెండవది ఏమిటంటే, యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని, రెండవ మాట. మూడవ మాట, దేవుని బిడ్డలారా, ఆయనను హత్తుకొనున్నట్లు. ఆమేన్, హల్లెలూయా. ఆయనను హత్తుకొన్నప్పుడు మనకు జీవము కోరుకుంటాము. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క 20వ వచనంలో మనం ధ్యానం చేస్తే మూడు మాటలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, తండ్రి మన యొక్క దేవుడు యెహోవా మన ప్రాణానికి దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు, మొదటి మాట. రెండవ మాట, ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును వినాలి మనం. ఆమేన్, ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును వినాలి, రెండవ మాట. మూడవ మాట, ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకొనుడి. ఆమేన్, మనము దేవుణ్ణి హత్తుకొని నడవాలి. దేవుని బిడ్డలారా, హత్తుకొని, చక్కని మాటలు ఇక్కడ మూడే మూడు మాటలు చక్కగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మన తండ్రి అయినటువంటి దేవుడు యెహోవాయే మన ప్రాణాలకు దీర్ఘాయుష్యునకు మూలమై ఉన్నాడు. ఆ తర్వాత, యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని. మూడో మాట, ఆయనను హత్తుకొను జీవమును కోరుకొనుడి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మూడు చక్కని మాటలు మన జీవితంలో మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మనము దీర్ఘాయుష్యు కలిగి మనము బ్రతకాలంటే, మనము పొడవైన జీవితము జీవించాలంటే, ఈ మూడు మాటలే మన జీవానికి కారణమై ఉన్నట్టుగా మనకు ఇక్కడ దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నేను ఈ విషయాన్ని చాలా సార్లు చదివి ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠము నేను మీకు నేర్పిస్తున్నాను. ఇంతేకాదు, రాజైన సొలొమోను కూడా ఈ విషయాన్ని మరి సామెతల గ్రంథంలో కూడా రాసినాడు. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథంలో మనం చూస్తే 9వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయము దాని 11వ వచనాన్ని గనక మీరు చూస్తే, ఇక్కడ కూడా మరి సామెతల గ్రంథకర్త అయినటువంటి రాజైన సొలొమోను కూడా అదే మాటను మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ 11వ వచనం, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఆమేన్. ఎవరి ద్వారా దీర్ఘాయువు కలుగుతుందంట? నా వలన. అక్కడ ఏమని రాయబడదంటే, నా వలన. నా వలన అంటే దేవుని వలననే మనకు దీర్ఘాయుష్యు కలుగుతుంది అన్న మాట సామెతల గ్రంథకర్త కూడా రాస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత, నీవు జీవించు సంవత్సరాలు అధికమగును. ఆమేన్. రెండు చాలా చక్కని మాటలు. దేవుని బిడ్డలారా, రెండే రెండు మాటలు సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తున్నాడు. నా వలననే నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరాలు అధికమగును. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన తండ్రి అయినటువంటి దేవుడు మనము జీవించు సంవత్సరాలు అధికమగునట్లు, మనము దీర్ఘాయువు కలిగి బ్రతుకున్నట్లు ఆయన మనకు చక్కని జీవము గల మాటలను ఇక్కడ ఉంచినాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటల మీద
మనం నిజంగా ధ్యానం ఉంచాలి. వాటిని మనము మన జీవితానికి మనకు వాటిని మనము అప్లై చేసుకోవాలి, వాటిని మనము ధరించుకోవాలి. అప్పుడు ఆ మాటలలో రాయబడ్డటువంటి ఆ యొక్క అనుగ్రహము, ఆ కృప, ఆ ఆశీర్వాదము, ఆ దీవెన మన మీద కూడా ఉంటుంది. దేవుని బిడ్డారా, ఈరోజు మనం ప్రపంచంలో కనుక చూస్తే చాలామంది వయసు మల్లక ముందే అనేకులు చనిపోతున్నారు. కారణం ఏమిటి? వాళ్లకు దేవుని యొక్క నీడ లేదు, వారికి దేవుని యొక్క సహవాసం లేదు, దేవునితో వాళ్లకు ఎలాంటి పొంతిక లేదు, దేవునితో ఎలాంటి సంబంధం లేదు. దేవుని బిడ్డారా, అలాంటి వాళ్ళు అనేకులు ఈ రోజులలో చాలా చిన్న వయసులోనే అనేకులు ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు, చనిపోతున్నారు. దానికి కారణం ఏమిటి? దానికి కారణము ఇక్కడ రాయబడ్డది. మనము ఒకవేళ దేవుణ్ణి ఆయన ద్వారా మనము ఆయన వలననే నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరాలు అధికమగును. దేవుని బిడ్డారా, ఇదిగో ఈ మాటలే వారికి తెలియక వారి జీవితంలో లేక వారు తక్కువ సమయంలోనే ఈ యొక్క మరి ప్రపంచాన్ని లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డారా, ఈ విషయాలు ఈరోజు మనము కూడా మన జీవితానికి మనం అంకితం చేసుకోవాలి. దేవుడు మనకు దీర్ఘాయువుని ఇస్తానంటున్నాడు, నా వలననే నీకు దీర్ఘాయువు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీవు జీవించు సంవత్సరాలను నేను మరి పొడుగు చేస్తాను, వాటిని అధికముగా చేస్తానని ఇక్కడ మాట సెలివేట్ వాగ్దానము చేయబడ్డది. దేవుని బిడ్డారా, ఈ మాటలను ధ్యానముంచుకోండి. ఇంకా అంతేకాకుండా సామెతల్లో, ఇంకా సామెతల గ్రంథంలో 10వ అధ్యాయంలో మనం ఇంకా 28వ వచనాన్ని కనుక చదివితే ఇక్కడ కూడా ఒక చక్కని మాట ఉన్నది. దేవుని బిడ్డారా, 27వ వచనం, సామెతలు 10:27, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దీర్ఘాయువునకు కారణము. ఆమేన్, హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఆమేన్. నిజంగా ఈ మాటల ద్వారా మనకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చినాడు. మనము దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయనను హత్తుకొని ఆయన వాక్యము విని ఆయన ద్వారానే మనము జీవాన్ని పొందుకుంటామనేటువంటి ఈ మహాసత్యాన్ని ఈరోజు మనము దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో నుండి మనము ధ్యానించినాం. అయితే దేవుని బిడ్డలారా, మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీర్ఘాయుష్మంతులనుగా చేయాలని, ఏ దీవెనైతే నేను పొందుకున్నానో అది మీరు కూడా పొందుకోవాలని నేను ఆరాటపడి ఈ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చినాను. నిజంగా దేవుడు దీర్ఘాయుష్కు కారణము దేవుడే, ఇంకెవరు కూడా కాదు. మనకు దేవుని ద్వారానే, ఆయన ద్వారానే మనకు మరి దీర్ఘాయువు కలుగుతుందన్నటువంటి ఈ యొక్క గొప్ప మాటలను మనం ఈరోజు ధ్యానము చేసుకున్నాం. అయితే దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దీర్ఘాయుష్మంతులు కావాలని నేను ప్రార్థిస్తూ మీకందరికీ ఈ దీవెన అందాలని ఈ మాటలు మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు కృపనిచ్చినందుకై నేను దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంతేకాకుండా మీకందరికీ కూడా నేను శుభాశీస్సులు తెలుపుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన కృప దేవుడు మీకు కూడా ఇవ్వాలని, మీరు కూడా దీర్ఘాయుష్మంతులు కావాలని ఈ యొక్క దేవుని యొక్క మాటలను మీ ముందుకు నేను తీసుకొచ్చినాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. ఈ మాటల ద్వారా మీరు నిజంగా దీవించబడి ఆశీర్వదించబడి మీ యొక్క ఆయుష్కాలమును మీరు మరి పొడువు చేసుకోవాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. हैप्पी बर्थडे पास्टर साहब, हैप्पी बर्थडे दादा, हमारे प्रिय पासवान और मेरे आपके पिता को मेरी ओर से, मेरे परिवार की ओर से जन्मदिन की ढेर सारी शुभकामनाएं. परमेश्वर अपना अनुग्रह का प्रकाश आप पर आपसे लेकर सदा तक चलता रहे. गॉड ब्लेस यू. हैप्पी बर्थडे पास्टर साहब.
Lord bless you. Happy birthday, Mama. Praise Lord. Praise Lord, Abba. Happy birthday to you. आपको हमारे पूरे कार परिवार की तरफ से हार्दिक वर्धिक सच हार्दिक शुभेच्छा. थैंक यू. मेरे और मेरे परिवार की ओर से हमारे प्रिय पासवान और अमर आत्मिक पिता को जन्मदिन की हार्दिक शुभकामनाएं देता हूं और उसी प्रकार से इब्राहिम की सारी आशीषें आप पर बनी रहे और आपके चेहरे पर मुस्कान हमेशा अब से लेकर अनंत काल तक इसी प्रकार से बनी रहे. आमीन. गॉड ब्लेस यू. प्रेज द लॉर्ड. कन्या परिवार की ओर से हमारे प्रिय पासवान जी का हार्दिक अभिनंदन. जन्मदिन के उपलक्ष्य में हम हार्दिक अभिनंदन करते हैं. प्रभु आपको सुरक्षित रखे, आनंदित रखे और स्वस्थ रखे और विचार से मुक्त करे. आमीन. Wish you happy birthday, uncle. God bless you. Happy birthday, uncle. God bless you. Happy birthday, भैया. Dear Lord, uncle, आपको जन्मदिन की हार्दिक शुभकामनाएं. प्रभु आपको बहुत आशीष दे. Happy birthday. Anna, praise Lord. Happy birthday. God bless you. Devam ninnu jeevinchunnaru. Happy birthday to you. God bless you. Anna, many more happy returns of the day.